అవన్నీ కూడా మరొక 8 కోట్ల రూపాయలతో లైన్ పెట్టడం జరిగింది. దాదాపు వైఎస్ఆర్ పార్టీ వైఖరి చూస్తామంటే చాలా సిగ్గు అనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇంకా అతని ఆలోచన విధానంలో మార్పు రాలే, వైఎస్ఆర్ పార్టీ నాయకులు మార్పు రావట్లే. ఇవాళ తప్పు చేసి ఆ తప్పుకి ఇవాళ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఆ పరిస్థితిని ప్రజల్ని తప్పుదావ పట్టించడానికి రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది వాస్తవం, కార్లు తగలబెట్టింది వాస్తవం, అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని గాయపరిచింది వాస్తవం. దాని మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక అపోహలు సృష్టించే విధంగా అక్కడ ఏమీ జరగలేదు, వాళ్లే మా కార్యాలయం మీద దాడి చేయడానికి వస్తే మేము ఆత్మరక్షణ కోసం వెళ్ళారంట, కార్లు తగలబెట్టి ఆత్మరక్షణ. ఇవాళ ఈ పాపం చేసిన వాళ్ళు ఎవడో కూడా తప్పించుకోలేరు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళు వెళ్ళి అక్కడ నీతి కౌరులు చెప్తా ఉన్నారు. బందర్లో ఉన్నటువంటి ఒక చేతకాని దద్దమ్మ 5 ఏళ్ళు కాన్స్టిట్యున్సీని పట్టించుకోలా, వేల కోట్లు ఎనగేసుకుని సిగ్గు లేకుండా ఇవాళ వచ్చి నీతి కౌరులు చెప్తా ఉన్నాడు. సిగ్గు అనిపించట్లే మనిషికి, వయసు వచ్చింది మీకు, మంత్రి పదవులు చేశారు, ఇవాళ మాజీలుగా ఉన్నారు, ఇంకా మీకు సిగ్గు రావట్లేదా? అసలు మీరు మనుషులేనా? మానవత్వం ఉందా మీకు? ఇవాళ అక్కడ జరిగినటువంటి దుర్మార్గాన్ని మనం ఆపకపోతే, ఇలాంటి పరిస్థితులు వస్తే రాష్ట్రం ఏమైపోద్ది, యువత ఏమైపోతారు? గంజాయి మత్తులో మీరు చేసినటువంటి పాపాలకి రాష్ట్రం ఇవాళ టోటల్ యువత అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఉద్యోగాలు లేవు 5 ఏళ్ళు. ఇవాళ పరిశ్రమలు ఒక్క పరిశ్రమ మీరు తీసుకురాలేదే, మీ చేతగానితనం క్లియర్ కనబడతా ఉంది. ఇవాళ అప్పులు పాలు చేశారు రాష్ట్రాన్ని, ఇన్ని కనబడతా ఉన్నా కూడా సిగ్గు లేకుండా వెళ్ళి ఏదో కార్యకర్తలకి ఇచ్చేస్తున్నారు, మా కక్ష సాధింపు చేస్తారు. అంతా రౌడీ షీటర్లు, అంతా గంజా బ్యాచ్. ఎవడున్న వాళ్ళు చూడండి, పేర్లు తీయండి, మొత్తం గంజాయి బ్యాచ్లు, రౌడీ షీటర్లు, ఇవన్నీ కూడా ఎవరు తప్పించుకోలేరు. పేర్నాని కూడా తప్పించుకోలేరు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి పాపాలు, మేమేమి వ్యక్తిగత కక్షలకు పోవట్లే, మేము వ్యవస్థల్ని మార్గంలో పెట్టాలి. ఇంకోటి అలాంటి కార్యక్రమాలు చేయాలంటే భయపడాలి, ఇంకొకరి మీద ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే వాళ్ళకి